ఒక సందర్భంలో తెలుసుకున్నాము, అమావాస్య రోజు రాజశ్యామల అమ్మవారికి మద్యపానంతో హారతిస్తారట, నిజమేనా? స్వచ్ఛంగా. ఎందుకు అనంటే దశమహావిద్యలో ప్రతి ఒక్క దేవతకైనా మద్యపానము, హవనము, మద్యపానముతో అభిషేకము, మద్యపానముతో హారతి, ఇవి ఎవరైతే ఆచరిస్తారో, ఇది వామాచార పద్ధతే కాదు దక్షిణాచార పద్ధతిలో కూడా అమ్మవారికి ప్రత్యక్షంగా ఉంది. గ్రంథాల్లోనే శ్రీ మహావిద్యలో కూడా ప్రత్యక్షంగా లెక్కించి ఉంది. అది కూడా ఏ విధంగా అమ్మవారికి మద్యపానముతో అభిషేకము చేసినా, మనకందరికీ కూడా తెలిసిందే ఇతఃపూర్వంలో పెద్ద మన పెద్దలు కూడా చెప్తూ ఉండేది, దేవతాలోకంలో సురాపానం సేవించేటువంటి వారు అనేటువంటి వారు. సురాపానం అంటే, సురాపానం అంటే అప్పుడే ప్రత్యక్షంగా తాడి చెట్టులో నుంచి వచ్చేటువంటి తెల్లటిది కళ్ళు అని అంటారు. ఇటువైపు సోమరసం కాద, సోమరసం కాదు ప్రత్యక్షంగా. తర్వాత రెండవది ఇప్ప పువ్వులతోనే వాళ్ళు దేవతామూర్తులకు, మీరు చూడండి ఏ హోమాలు చేసినా ఖచ్చితంగా ఇప్ప పువ్వు వాడతారు. అవును, ఇప్ప పువ్వు వాడతారు. ఇప్ప పువ్వు మత్తు పదార్థమే. ఇప్ప ఆకులలో కూడా శ్రాద్ధకర్మ క్రియల్లో వాడతారు. వాడతారు ఈ ఇప్ప పువ్వు అనేటువంటిది మత్తు పదార్థము. అందుకోసమే వీళ్ళు జనాలలో ఇప్పుడు మద్యపానం చేసుకుంటా పోతే ఈ అయ్యగారు ఏంటి ఈ విధంగా మద్యపానం చేస్తున్నారు. కానీ ఒక సందేహం గురుగారు, ఇప్పుడు దేవతార్చన క్రమంలో ఈ మత్తు పదార్థాలకు సంబంధించిన వస్తువులు తప్పనిసరిగా వాడాలంటారా? ఖచ్చితంగా వాడాలి. ఎందుకని? మనము చేసేటువంటిది ఏదైతే ఉందో, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనం మామూలుగా భోజనం చేస్తున్నాము, భోజనంలో జాజికాయ జాపత్రి మత్తు పదార్థం. ఇప్పుడు సుగంధ పరిమళ ద్రవ్యాల కింద వాడతారు, ద్రవ్య పరిమళ కింద వాడేస్తారు. ఎవరైనా తీర్థానికి కూడా ఇచ్చినా అదే, మీరు ఒక చిన్న పని చేయండి, జాజికాయ జాపత్రిని కాస్తంత గోరగా వేయించి దాన్ని మిక్సీ పట్టి రాత్రి ఒక గ్లాసు నీళ్ళలో వేసుకొని తాగేసేయండి, తెల్లవారిన తర్వాత లేవడానికే ఇబ్బంది అయిపోద్ది. మత్తు పదార్థాలు, ఇవి మత్తు పదార్థాలు, శాస్త్రానికైనా మామూలుగా అయినా ఈ వస్తువులేని పూజలు జరగవు తొందరగా. సుగంధ ద్రవ్యాల్లో ఇంకా ఘాటీ కూడా ఉంటాయి. ఏంటిది? ఇలాయచి, లవంగాలు, పచ్చకర్పూరం. పచ్చకర్పూరం ఏంటి? మన శరీరంలో ఉండేటువంటి సకలాధ్యక్షాది రోగాలను నివారణ చేయడానికి. అంతేకాకుండా ఇవన్నిటిని కూడా ఎందుకు ఆచరిస్తాము అంటే, మనిషి అనేటువంటి కోరిక ప్రియుడు. అవును, మానవుడు అంటేనే కోరికలతో నివసించేటువంటి వాడు. కోరికలు లేకుండా ఎవరు ఉండరు. కలియుగంలో ముఖ్యంగా కోరికలు లేనిది ఎవరూ లేరు. అందులో భగవంతునికి ఇచ్చేటప్పుడు జాజికాయ జాపత్రి ఇవేంటంటే ధూమరూపకం అంటే, ఈ ధూమరూపకము అంటే ఇప్పుడు మనం హవనాలు ఆచరిస్తూ ఉంటాము, హవ్యసులు కానీ ఈ పొడి ద్రవ్యాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి మీరు హవనంలో వేసినటువంటి ఎడల ధూమం అంటే ధూమావతి, దశమహావిద్యలో ఒకటి ధూమావతి, ఆ ధూమావతి రూపంలో భగవంతులకు అందరికీ చేరుస్తారు. అంతేకాకుండా ఒక ఇందులో ఇంకో విషయం చెప్తాను, ఆచారాల్లో మనకు భారతంలో లిఖించి కూడా ఉంది కొన్ని గ్రంథాల్లో, కాకపోతే ఈ ఆచారాలు చాలాగా బయటికి రాలేదు. వామాచారం దక్షిణాచారం, ప్రాగాచారం పశ్చిమాచారం. ప్రాగాచారానికి అధిపతి జ్యోతి. ఆ జ్యోతి ఎవరనుకుంటున్నారు? మనం నిత్యంగా దీపారాధన చేస్తాము ఇంట్లో, ఏ భగవంతుని దగ్గరికి వెళ్ళినా ఏ ఆలయానికి కూడా వెళ్ళినా భగవంతుని ముందు ఒక దీపం వెలిగిస్తూ ఉంటాము. ఆ దీపం ఎవరనుకుంటున్నారు? దీపం అంటే సాక్షాత్కారుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క కుమార్తె, శివుడి యొక్క త్రినేత్రంలో నుంచి ఉద్భవించినటువంటి దేవత ఆమె. అందుకోసమే ఆమె వారికి ప్రత్యేక ఆలయం కూడా ఉంది, జ్వాలాముఖి ఆలయం అని హిమాచల్ ప్రదేశ్ లో. స్వామి వారి యొక్క కూతురు ఆమె జ్వాలాముఖి. అయితే అది శక్తిదేవి 52 శక్తి పీఠాలలో ఒకటి. 52 కాదమ్మా, అసలు వాస్తవానికి దక్షయజ్ఞం గావించేటప్పుడు సతీదేవి పూర్తిగా 108 భాగాలైంది. 108 భాగాలైంది. ఆ 108 భాగాలు ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క చోట పడ్డది, విన్నారా? అందులో శివుడి యొక్క త్రినేత్రముల నుంచి నీటి చుక్క ఏదైతే ఆ దక్షయజ్ఞం గావించడం సతీదేవి ఎప్పుడైతే అగ్నికి ఆహుతి అయిందో తన త్రినేత్రముల నుంచి కూడా
అగ్నిబింబము అనేది అమ్మవారితో పాటు అందులో పడ్డాది, ఆ స్థలములో పడ్డాది. చాలా మంది అక్కడ నీళ్ళల్లో కూడా దీపం వెలుగుతూనే ఉంటది, ఎందుకోసం? ఆ రెండు కలుస్తేనే అక్కడ జ్యోతి అయింది. ఆ అమ్మవారి సత్స్వరూపంగా జ్వాలాముఖీదేవి. మన శాస్త్రాలలో కూడా చూడండి, జ్యోతి శివుడి యొక్క కుమార్తె అని శివపురాణంలో ప్రత్యక్షంగా కూడా ఉంది. అయితే ఈ యొక్క దేవత ప్రాగాచారంలో ముఖ్యమైంది. అంతేకాకుండా ప్రాగాచారంలో రెండోది సూర్య భగవానుడు. సూర్యుడు లేనిది లోకానికి జీవితం లేదు, సూర్యుడు లేనిది ఉదయం అనేటువంటిదే లేదు, వెలుతురు అనేటువంటిది లేదు. ప్రాగాచారానికి ఏ యుగానికైనా, త్రేతాయుగమే కానివ్వండి, ఏ యుగానికైనా కూడా సూర్యుడు లేనిది ఏ యుగాలు లేవు. సూర్య కిరణాలు పడింది ఏ భూమి లేదు. తర్వాత పశ్చిమాచారం. పశ్చిమాచారానికి అధిపతి వర్ణుడు. అంతేకాకుండా పశ్చిమాచారానికి వామాచార పద్ధతిగా కొలిచే దేవత శ్యామలాదేవి. అందుకోసమే శ్యామలాదేవి ఎప్పుడు నిల్చోవాలనుకున్నా పశ్చిమంలోనే ఉంటుంది, వేరే వైపుగా నిల్చోదు. దక్షిణాచారానికైనా వామాచారానికైనా పశ్చిమంలో శ్యామలాదేవిని పెట్టుకుంటే వారికి ఎప్పుడైనా విజయంలోనే ఉంటారు. అందుకోసమే చూడండి, ఆలయంలో మా అమ్మవారు పశ్చిమ ముఖంలోనే తూర్పు వైపుగా చూస్తూ ఉంటారు. పశ్చిమంలో ఉండే రాజశ్యామలాదేవి సాత్విక పద్ధతిలో కొలువయ్యి అందరి యొక్క కోరికలను తీరుస్తూ ఉంటారు. అమ్మవారికి ఇందాక అడిగారుక, అమ్మవారికి మద్యపాన సేవ, మద్యపాన అర్చన, మద్యపాన అర్చన ఇవన్నీ ఎందుకు చేయాలి అని అడిగి, అయితే మద్యపానము వలన అమ్మవారికి ఆ అభిషేక కార్యక్రమాలు ఆచరించిన కొంతమందికి కొన్ని రకాలంటే ఇష్టం ఉంటుంది. అందులో ముఖ్యంగా దశమహావిద్యలో ఉండేటువంటి వారికి కొన్ని యోగ్యతలు ఉన్నాయి. ఇవి ఎప్పుడైతే మనము ఆచరణలో చేస్తామో దశమహావిద్యలు, మనం ఎప్పుడైతే ఆ అమ్మవారికి మనము అర్పించమో ఆ వ్యసనాలకు ఖచ్చితంగా మీరు బానిస అయిపోతారు. వామాచార పద్ధతిగా బానిస అవ్వచ్చు, దక్షిణాచార పద్ధతిలోనైనా బానిస అవ్వచ్చు. మీకు తెలిసే ఉంటుంది, చాలామంది ఉపదేశాలు తీసుకొని వ్యసనాల్లో ఉన్న బ్రాహ్మణులు ఎంతోమంది ఉన్నారు. అది వారి తప్పు కాదు, ఆ తీసుకున్న ఉపదేశాల వల్ల. ఎప్పుడైతే మనం వారికి అవి అర్పించలేదో ఆ వ్యసనాలు నీకు అలవాటు చేసేస్తారు అమ్మవారు.